టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కో స్వేన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ మొత్తం అట్టుడికి పోతుంది హైడ్రా పేరు వెంటనే, కానీ హైడ్రాని చూస్తే హడలిపోతున్నటువంటి వ్యక్తులు తెరచాటు రాజకీయాలకి, తెర వెనుక కార్యకలాపాలకి తెరదీశారా? ఇప్పుడు అదే టాక్ హైదరాబాద్ అంతటా వినిపిస్తోంది. సెక్యూరిటీ విషయంలో, సేఫ్టీ విషయంలో, ముఖ్యంగా హైడ్రాలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కమిషనర్ రంగనాథ్ నుంచి అందులో మరికొంతమంది ముఖ్యమైన సిబ్బంది వరకు భద్రత విషయంలో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు రంగనాథ్ ఇంటి వద్దే రెక్కీ జరిగిందనేటువంటి ప్రచారం కూడా ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ వార్తల్లో నిజమెంత? హైడ్రా అధికారులకి ప్రభుత్వం ఎలాంటి భద్రత కల్పిస్తోంది? ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం. హైడ్రా పేరు వింటేనే గుండెల్లో దడ అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత లిస్టు పెరుగుతూ ఉంది. పెద్ద పెద్ద పొలిటీషియన్స్, కార్పొరేట్స్, వాళ్ళు చేసిన కబ్జాలు, అక్కడ చేసిన భారీ నిర్మాణాలు, ఇవన్నీ లిస్టులో పెరుగుతున్నాయి. నోటీసులు ఇస్తున్నారు, ఏ క్షణంలో ఏది కూలుస్తారనేటువంటి చర్చ నడుస్తుంది. అసలు ఇంత దూకుడుగా ఉన్నటువంటి ఈ అధికారులకి భద్రత ఉందా? వాళ్ళ ప్రాణాలకి భరోసా ఉందా? డెఫినెట్గా ఉండాలి, ఎందుకంటే ప్రాణాలు సైతం పణంగా పెట్టి రంగనాథ్ గారు ఆ బాధ్యతలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక లాంటి హైడ్రా, ఆయన ప్రజల కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం, మంచి గాలి కోసం ఈ అక్రమదారుల్లో గుండెల్లో వణుకు పుట్టాలనే ఉద్దేశంతో అసెంబ్లీలోనే ఆయన ప్రకటించాడు. ఆ దిశగా ఆయన పోలీస్ ఆఫీసర్ ఇండుగడ రేవంత్ రెడ్డి గారు పిలిచారా బాధ్యతలు తీసుకోమని అంటే తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఆయన కూడా కాపాడుకోవాలి ముందు, ఎందుకంటే మీరు అన్నట్టు సెలబ్రిటీస్ కావచ్చు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, బడా నేతలు కావచ్చు, దీని వెనుక అనేక విద్యా సంస్థలు చేసి వందల కోట్లు సంపాదించుకున్నారు కావచ్చు. ఎవరిని ఉపేక్షించట్లా, ఆయన భయపడే వ్యక్తి కాదు, భయపడే నైజం కాదు రంగనాథ్ గారిది. ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లో ఆయన చూడండి, కేసులు లేవు, నక్సల్స్ని ఎన్కౌంటర్ చేసిన, ఎక్కడ పోయినా అక్రమార్కుల్ని, కబ్జాదారుల్ని అరికట్టడంలో కావచ్చు. ఆయన, ఆయనకు ఒక మార్క్ ఉంది. రంగనాథ్ ఒక స్టెంట్ సెట్టర్ డిపార్ట్మెంట్లోనే, అతన్ని హైడ్రాకి అప్పచెప్పటం ఆయన్ని ఇప్పుడు అందరి కన్నులు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎన్కన్వెన్షన్ కూల్ చేశారో, సామాన్యులకి పెద్దలు ఒకటే ఇది అనేది మంచి సైన్ వెళ్ళింది. అది ఎక్కడున్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళే కాకుండా అందరికీ దృష్టి హైడ్రా మీద పడింది. అదే సమయంలో ఆయన అభిమానులు కొంతమందికి బాధ అనిపించవచ్చు, సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు రంగనాథ్ గారిని, వాళ్ళ నుంచి కానీ, రంగనాథ్ అదే ఆయన నాగార్జున అభిమానుల నుంచి కానీ, లేకపోతే ఇక్కడున్న ఎవరి చాలా గండిపేట పరిసర ప్రాంతాల్లో చాలా సెలబ్రిటీస్ కూడా పడిపోయినాయి, వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఏ పార్టీ అయినా కావచ్చు, అనేక రకాలుగా అందరి నుంచి ఆయన ప్రణాళిక ముప్పు ఉందనేది రెండు రోజుల నుంచి వినపడుతుంది. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రెక్కీ జరిగింది ఇంటి దగ్గర, అవును రెక్కీ జరిగింది పెంచాలనేదో డెసిషన్ తీసుకుంటున్నారు అంటున్నారండి. ఎందుకంటే అటువంటి వ్యక్తిని, అంటే ప్రజల ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవాలి, కాపాడాలని చెప్పి ఆయన ప్రాణాలు సైతంగా పనిగా పెట్టి ఆ బాధ్యత తీసుకున్న వ్యక్తికి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వానికి, అంతే కదండి. కాబట్టి సెక్యూరిటీని పెంచారు మధురా నగర్లో, ఆయన ఇంటి దగ్గర మొదటి నుంచి ఆ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. అటువంటి వ్యక్తులు ఈ దేశం కోసం ప్రాణాలు సైతం, ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ బాధ్యత నిర్వర్తిస్తుంటే ఆయన కాపాడుకోకపోతే ఇంకెవరిని కాపాడుకుంటాం మనం? ఏదైనా కానీ ఇక్కడ ఒకటి అంటే, ఇక్కడ రాజకీయాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా ఈ నిర్ణయాన్ని, సీఎం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, హైడ్రా అమలు చేస్తున్నటువంటి విధానాల్ని బీజేపీ కూడా చాలా గట్టిగా సమర్థిస్తుంది. బీజేపీ నాయకులు వెళ్ళి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు, అక్రమాలకు సంబంధించినటువంటి జాబితాను ఇచ్చారు. గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకి సంబంధించి ఒక ఎమ్మెల్యేది, ఒక ఎమ్మెల్సీది కూలగొట్టారు. ఇప్పుడు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి నోటీసులు, వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా కార్పొరేట్స్ నుంచి కానీ, వాళ్ళ నుంచి థ్రెట్ ఉందా, అంత భయపడేంత ఉందా, ఒక అధికారిని టచ్ చేసేంత ధైర్యం ఇప్పుడు హైదరాబాద్లో ఉందా? డెఫినెట్గా అండి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ఏంటంటే మొత్తం కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరన్నట్టుగా అయిపోయింది. 2016 నుంచి 2021 వరకు ప్రభుత్వ ఆస్తుల్ని విపరీతంగా ఆక్రమించుకున్నారు, బిల్డింగ్లు కట్టారు. ఇప్పుడు సలకంచేరులో ఉంది ఫాతిమా ఎడ్యుకేషన్, ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అవన్నీ కూడా 70% కూడా ఆ చెరువు మొత్తం ఆక్రమించుకొని కట్టింది. ఎప్పుడు? 2016 నుంచి 2021 మధ్య కదా, గత ప్రభుత్వం ఉన్నప్పుడే కదా. అంటే ఎప్పుడు లేని విధంగా గత 5 దశాబ్దాల్లో విపరీతంగా హైదరాబాద్ని, డెక్కన్ ప్లాట్లో ఉంది ది సేఫెస్ట్ ప్లేసు, ఇక్కడ భూమిని కొనుక్కుంటే కోటేశ్వరులు అవ్వచ్చు అనే ఒక భావం కావచ్చు, అటు రియల్ ఎస్టేట్ సమస్యలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అధికారం ఉంది కదా మనల్ని ఎవరు ఏం చేయన్న భావన కావచ్చు. ఆ విధంగా
ఈ చెరువుల్ని నాలాల్ని కుంటల్ని ఏది వదలలేదు సార్, పార్కులు కూడా. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితికి హైదరాబాద్ సుందరమైన నగరం, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా రావాల్సిన హైదరాబాద్ని కుచించుకుపోతుంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మీరు అన్నట్టు ఇప్పుడు సల్కన్ చెరువు ఒకటి, నెక్స్ట్ తర్వాత జనవాడ ఫామ్ హౌస్ అంటున్నారు, తర్వాత ఇంకోటి నాదం చెరువు, అనురాగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇక మల్లారెడ్డి లాంటి వీళ్ళందరూ కూడా ఏ స్థాయికి వెళ్ళిపోయారు? మరి రాజశేఖర్ కూడా నోటీసులు ఇచ్చారు, అంటే అక్కడ కూడా 35 ఎకరాల్లో భారీ నిర్మాణం ఉంది. మరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నాయండి. ఇది ఇక్కడ ఏంటంటే పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఒక పట్న మహేందర్ రెడ్డి గారు మాట మనం ఆహ్వానించాలి. ఏమన్నాడు, ఇది హైదరాబాద్ దూసుకుపోతుంది, నేను పూర్తి మత్తున్నాడు. అదే సమయంలో నా ఫామ్ హౌస్ ఉందని చెప్పి ఆరోపిస్తున్నారు, నాదున్న కొట్టేసేయమంటున్నాడు. ఆ విధంగా ముందుకు రావాలి. ఆయన కూడా ఒకటి మాట చెప్పేశాడండి రేవంత్ రెడ్డి గారు, దీంట్లో రాజకీయాలు అతీతంగా చూడండి, మన హైదరాబాద్ని మనం పరిరక్షించుకుందాం, దీంట్లో నా సొంత పార్టీ నేతలున్నా ఉపేక్షించను అంటున్నాడు. ఆయన క్లియర్ కట్ పాలిటిక్స్ కాదు సార్. ఇక్కడ ఇప్పుడు ఈ నగరాన్ని కాపాడుకోవాలి. ఈ నగరానికి ఏమైంది అన్నట్టుగా ఈ నగర కబ్జాకోరలు మయమైపోయింది. ఇప్పుడు హుస్సేన్ సాగర్, హైదరాబాద్లో సముద్రం లేదు సార్, హుస్సేన్ సాగరాన్ని సముద్రంగా భావించి బోటింగ్ అన్ని చూసుకుంటాం. ఎక్కడెక్కడ సెయిలింగ్ పోటీలు కూడా హుస్సేన్ సాగర్లు జరుగుతాయి. అది ఎప్పుడు ఒకప్పుడు లేండి, ఇప్పుడు ఎవరు పెడుతున్నారు, ఎప్పుడో రెగట్టా పోటీలు పెట్టేవాళ్ళు జరుగుతాయండి. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి కదా. తగ్గిపోయినా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి సౌత్ ఇండియా లెవెల్ అయినా జరుగుతుంటాయి. అటువంటి హుస్సేన్ సాగరే 21% ఆక్రమణకు గురైపోయింది. అంటే ఏది వదిలిపెట్టారు సార్ యొక్క ఆక్రమార్కులు? ఇప్పుడు ప్రగతి నగర్ చెరువు ఉంది, ఆ చెరువు అటు ఇటు చివరికి గుళ్ళు కట్టి చివరికి గుళ్ళు మాట అపార్ట్మెంట్లు కట్టేశారు. ప్రగతి నగర్ నిజాంపేటలో లెక్కలేనంత ఆక్రమణ ఏది కూడా ఇక్కడ వదిలే ప్రసక్తి ఏం కనపట్లేదు సార్. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. పూర్తి స్థాయిలో 2500 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఈ హైదరా అతి త్వరలో ఆర్డినెన్స్ రూపం వస్తుంది. అసెంబ్లీలో అయితే చట్టమే తీసుకొస్తున్నారు. హైదరా పోలీస్ స్టేషన్స్ వచ్చేస్తున్నాయి. ఇక ఎవరు ఎఫ్ఆర్ఐ ప్రతిదీ కూడా ఎఫ్ఐఆర్ఐ నమోదు చేసుకుంటారు. ఇప్పుడు వెళ్ళి బుద్ధభవన్లో ఉన్న దానికి ఆయన ఫ్లోర్కి వెళ్ళి రంగనాథ్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. రోజు 50 నుంచి 60 వస్తున్నాయంట. అంటే ఏ స్థాయిలో అక్రమాలు గురైనా చూడండి, అవి కూడా ఆధారం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. రంగనాథ్ గారి సేఫ్టీ గురించి మాట్లాడండి. ఇప్పుడు ఏంటి, డెఫినెట్గా ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తుందా? అసలు ఇద్దరు కానిస్టేబుల్ పెట్టినంత మాత్రాన ఆయనకి రిస్క్ ఉండదా? ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ప్రాపర్టీస్, 100 కోట్ల వాల్యూ. మొన్న ఎన్కన్వెన్షన్ కూర్చారంటే ఓన్లీ ల్యాండ్ కాస్టే 150 కోట్లు అంటున్నారు. సో అట్లాంటి ప్రాపర్టీలు పోయినప్పుడు ల్యాండ్ కాస్ట్ 150 ఎందుకున్నారండి? ఎకరం 100 కోట్లు సార్. అక్కడ ఎకరం 100 కోట్లు అంటే 3 ఎకరాలు 30 కుంటలు సార్. అది 300, అది 12 సంవత్సరాలు ఆక్రమించుకొని 12 సంవత్సరాలు దాని మీద సంపాదించింది, 3000 కోట్లు పైన ఉంది. ఇది ప్రభుత్వ ఆస్తి. మరి అంత పెద్ద ఆదాయం పోయినప్పుడు అందరూ కోపం ఉంటుంది. ఎగ్జాంపుల్ కోపం ఉంటుంది కదా, కడుపు మంటలో ఏమైనా జరగవచ్చు కదా సార్. ఆయన ఏవి రంగనాథ్ గారు చెప్పింది ఇదేంటంటే, దేనికి భయపడిన నిజం, ఇచ్చిన బాధ్యతని సక్రమం నివర్తించే ఇది ఆయన గుర్తింపు ఉంది అక్కడ ఉభయ రాష్ట్రాల్లో. కాబట్టి ఆయన అన్నిటికీ తెగించే వచ్చాడు. కానీ ఆయన్ని కాపాడుకో, మీరు అన్నట్టు ఆయనకి జెట్ కేటగిరీ ఇస్తారా ఏది ఇస్తారా, ఆయన్ని ముందు కాపాడుకుంటే హైదరాబాద్ని ఆయన కాపాడతాడు. కాబట్టి ఆయన సెక్యూరిటీ పూర్తిగా రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు, ఈ డీజీపీ గారు చూసుకోవాలా, ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ సరిపోరు అంతే కదండి. అందులో మజ్లీస్ లాంటి కీలకమైన ఆస్తుల మీద అక్బరుద్దీన్ ఓవైసీ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, నన్ను కాల్చండి అన్నాడు ఆయన. అది చాలా ఆగ్రహాలతో కూడినటువంటి స్టేట్మెంట్, రెచ్చగొట్టే స్టేట్మెంట్. 40,000 మంది నా వెనక ఉన్నారా అంటున్నాడు. అట్లా బెదిరింపు ధోరణి భయపడే వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రంగనాథ్ గారు కూడా కాదు. కానీ రంగనాథ్ గారికి సెక్యూరిటీ, స్పెషల్ సెక్యూరిటీ, అది జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తారా, ఏ విధంగా గ్రేహౌండ్స్, ఎందుకంటే అందులో ఆల్రెడీ ఒకవైపు నక్సల్స్ని ఏరివేసిన ఇది ఉంది ఆయనకి. ఎక్కడెక్కడ అక్రమార్కుల గుండెలో నిద్రపోతాడు ఆయన, ఎవరికి ఈ రౌడీ షీటర్లు, ఈ కబ్జాకోరులు, వీళ్ళందరూ కూడా బాగా బలిసిపోయి 100 కోట్ల నుంచి 1000 కోట్లకు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ మనిషిని టార్గెట్ చేసి ఏదో ఒకటి చేయాలని చూస్తారు, అత్యప్రయత్నం చేయాలని చూస్తారు. అదే రెక్కీ, దాంట్లో భాగంగానే రెక్కీ అనేది వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు. కాబట్టి ఆయన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఇమ్మీడియట్గా రివ్యూ మీటింగ్ పెట్టి సీఎం గారు దాని మీద దృష్టి పెట్టి ఆయన పూర్తి భద్రత, ఎక్కడికి వెళ్ళినా, ఆయన ఫీల్డ్లో వెళ్ళినా, ఆయన ఆఫీస్కి వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా, వాళ్ళ కుటుంబానికి ఆయనకి పూర్తి భద్రత కాపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది హైదరా తీసుకుంటున్నటువంటి దుడుకు నిర్ణయాలు, అలానే ఆక్రమణలకు సంబంధించి తప్పిదాలని సరిచేసేటువంటి ప్రయత్నాలు కొంతమందికి కంటగింపుగా మారుతున్నాయి. అదేవిధంగా రంగనాథ్ గారి ఇంటి దగ్గర రెక్కీ జరిగిందనేటువంటి వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేక అంశంగా తీసుకుని ఇందులో కీలక అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి ఆయనకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.